హాయ్ ఫ్రెండ్స్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి వేరే లెవెల్ అయితే ఉండబోతున్నారు అన్నమాట. వేరే లెవెల్ ఏంటో తెలిసే ముందు ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్ లో మన ఒక టర్నిప్ లింక్ అయితే ఇచ్చాను, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. మన గిల్ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి, రూమ్స్ అయితే పెడతాము. అందులో నేను మా స్క్వాడ్ ఆడతారు, మా స్క్వాడ్ ఎవరైతే కొడతారో వాళ్ళతో అయితే ఇంకా వాళ్ళ స్క్వాడ్ స్క్వాడ్ ని మా గిల్ అయితే జాయిన్ చేయించుకుంటాము. ఒకేనా? ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెట్టాను, ప్రతి ఒక్కరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి. అలాగే కింద డిస్క్రిప్షన్ లో మన ఒక టర్న్ ఆన్ మామ చాలా లింక్ అయితే ఇచ్చానమాట. ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, నేను చెప్తున్నాను కదా, నా మాటకి ఎవరు మాత్రం గౌరవం. నా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని హ్యాష్టాగ్ విఎంజన్ అయితే కొట్టండి. అలాగనే వీడియో మాత్రం గాడ్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అంటే నా దృష్టిలో ప్రాంక్, వాళ్ళ దృష్టిలో సీరియస్ అనమాట. వీడియో చూసి ఎలాగుందో ప్రతి ఒక్కరు కూడా 18+ ఫుల్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేయండి. ఓకేనా? ఇంకెందుకు, చూసి ఎంజాయ్ చేయండి. హలో, మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? ఎదవలా కనబడుతున్నానా? మరి ఏంటి బ్రో హర్షా బ్రో, నువ్వు లాస్ట్ సార్ రివైవ్ అవ్వకుండా రివైవ్ ఎందుకు అంటావేంటి బ్రో? ఇప్పుడు బ్రో ఒకటి మీ అక్కడ నేను కిల్ అయిపోయిన తర్వాత మీరు రివైవ్ ఇవ్వాలి కదా, 32 వెళ్ళేది ఉన్నది. అప్పుడు ఏంటి బూతులు మాట్లాడుతున్నారండి రివైవ్ అవ్వకుండా? బ్రో గెలిచాం కదా బ్రో, అంటే గెలిస్తే ఇప్పుడు రివైవ్ ఇవ్వరా మీరు? గెలిస్తే కాదు, కొట్టేస్తామేంటి బ్రో? అంటే ఇంక రివైవ్ ఇవ్వరా ఏంటి? నేను ఎప్పుడు చచ్చిపోయాను? 32 ఎలా ఉన్నదో అప్పుడు చచ్చిపోయాను, అప్పుడు నాకు నువ్వు రివైవ్ ఏంటి? కాయిన్స్ ఉన్నా అంటే రివైవ్ ఇస్తే, అంటే ఏంటి నాకు అర్థం కాలే. రివైవ్ ఇస్తే ఇంకా నేను ఆడలేనా నీ ఫీలింగ్ అలా ఉన్నాయి కదా బ్రో? బ్రో ఎక్కడ చేయకు బ్రో, అర్సా బ్రో అర్థమైందా? నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండు, నాకు చిరాకు బ్రో. ఒకసారి ఉండు బ్రో, నేను నీతో మాట్లాడట్లా, నేను ఆయనతో మాట్లాడుతున్నా. అర్థమైందా అర్సా బ్రో? నేను చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా, ఎగస్టాల్ చేయమాక నా దగ్గర బ్రో. ఒకటి కామెడీ కామెడీగా ఏంటి ఇప్పుడు నువ్వేమన్నావు? సీరియస్ అవుతుందేంటి? సీరియస్ అయిన విషయం కాదే ఇది. మరి ఏంటి మాట్లాడుతా నువ్వు కామెడీ? మరి కామెడీ అంటే ఇప్పుడు గ్రూప్ లో ఎందుకు మాట్లాడావు బ్రో? అలాగా నీ కంటికి ఎలా కనబడుతున్నా నేను బ్రో? బ్రో నేను ఏంటి ఆగు, సీరియస్ నేను సీరియస్ అవ్వట్లేదు చెప్తున్నా. నేను సీరియస్ అయితే నువ్వు తట్టుకోలేవు. ఏంటి ఎవడు రెచ్చిపోయేది ఇప్పుడు? అదే అదే సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? అదే సిచ్యువేషన్ లో అదే అవును బ్రో. బ్రో బ్రో ఒకటి అదే సిచ్యువేషన్ లో నువ్వు చచ్చిపోయి ఉండి నీ నా మాట అంటే నీకు ఎలా కారద్ది? ఎగస్టాల్ చేయమని అది పక్కకు పెడతామంటే మళ్ళీ ఇప్పుడు టాపిక్ దాని గురించే కదా, అది పక్కకు పెట్టి అంటావేంటి? ఎగస్టాల్ తెంగుతున్నావా? మరి లేకపోతే ఆలోచించు బ్రో, పీకెత్తా మేము అడ్రస్ చెప్తా. అడ్రస్ చెప్పు బ్రో. అప్పుడు నీ అడ్రస్ చెప్పు, నేనే వస్తా. ఏ నీకు భయపడదండి, ఇలాంటివన్నీ చిన్నప్పుడే చూసేసాను నేను బ్రో. టొర్నాడమా నీ మీద బ్రో, ఎగస్టాల్ తెంగ మాకు అది బ్రో. ఎగస్టాల్ చేయకు టొర్నాడమా నీ మీద. ఇప్పుడు నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, బాగా చెప్పు మామా. సిగ్గుండాలి మామా మాట్లాడతాకి. ఆయన అంత మాట్లాడినా నువ్వు నవ్వుతున్నావు, సిగ్గు లేకుండా నవ్వుతున్నావు నువ్వు. కాదు మామా రివైవ్ ఇచ్చేటట్లేదు. 32 ఎల్ఐ ఉన్నదప్పుడు రివైవ్ ఇస్తాక నీకు కనపడలేదా? బ్రో ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా చాలా కూల్ గా మాట్లాడుతున్నా. అర్థమైందా? ఏంటి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఏం పీకుతావు? నువ్వేం పీకుతావు? నీ విరణం వేరే వాడి దగ్గర చూపించుకో. సరే సరే కూల్ ఏంటి కూల్ ఏంటి రివైవ్ ఇవ్వకూడదు అలాంట చేసాను నన్ను. అవును బ్రో మొట్టగానే యాడ్ చేసినా. ఎందుకు యాడ్ చేసావు మరి అలాంటప్పుడు? మొట్టగానే యాడ్ చేసినా. ఎంతలో ఉండాలో అంతలో ఉన్న అర్షా బ్రో, అర్థమైందా? ఇంకా నీ విలువ పోగొట్టుకున్నావు అంటే అసలు నీకు నిజంగా చెప్తున్నాను ఫ్యూచర్ ఉండలేకుండా చేస్తాను నేను. నా ఫ్యూచర్ పోయినా పర్వాలే బ్రో. డైలాగులు ఆపే బ్రో. డైలాగులు చెప్పట్లేదు ఇది, అర్థమైందా? నీ సీరియస్ గా చెప్తున్నా.
ఎంత మందిని తెచ్చుకున్నా పర్లే, అందులో ఇద్దరినైనా నరికి వెళ్ళిపోతా నేను. జోకే జోకే, నీకెవర్రా జోకులు చెప్పేది? బాట్ నా కొడక నేను గట్టగా ఇది ఇలాగే మాట్లాడతావు, ఏం చేస్తావు, ఏం పీగుతావు? లిమిట్స్ క్రాస్ చేస్తా, ఏం పీగుతావు? కామెడీ సరే, ఓకే, అవును, నువ్వు ఓకే అందులో కామెడీ చేసావు, ఓకే, మరి ఇక్కడ ఇంతకి ఎక్కడ ఇంతకి ఎక్స్ట్రాలు దొప్పుతున్నావు? రివైవ్ కూడా మీకు కొట్టాం కదా బ్రో. ఏంటి నువ్వు కొట్టేసింది? నువ్వు కొట్టింది బొంగు రెండు కిల్లులు నువ్వు కొట్టేసావంట. అమ్మా నాకు నెట్ట పోయింది కాబట్టి నెట్ట ఉన్నా నువ్వు ఏం పీకలేకపోయావు కూడా, పీకలేవు నువ్వు నన్ను. ఇంకా ఎగస్టాల్ చేయకుండా దింగే నా గ్రూప్ లో నుంచి. ఏంటి మాట్లాడుతున్నా, రచిపోతున్నావు? ఏం పీకుతావు? పీకాలి రా, మరి పీకి రా, నువ్వు పీకుతావని ఇక్కడ ఎంటుకులు పెంచుకున్నావు. మరి నువ్వు లాగా వచ్చి పడితే ఫోన్ సర్లేరా? నేను నూపుగా నా కొడుకునా నువ్వు అనుకుంటే మన నలుగురు ఇప్పుడు అదే సేమ్ ర్యాంక్ మ్యాచ్ ఆడదాం. వీళ్ళిద్దరు ఆఫ్లైన్ జోన్ లోకి వెళ్ళి చచ్చిపోతారో, ఎవడు ఎక్కువ గెలిచి కొట్టుకుంటారో చూసుకుందాం. దమ్ముందా? ఎర్రపూ కూడా రామాలు దింగుతున్నావు. ఎర్రపూక ఎవరి దగ్గర మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు కిక్ చేసేది, కిక్ చేసే దమ్ ఎవరికైనా ఉందా గ్రూప్ లో? రా చెయ్యి. బ్రో చిన్న రివైవ్ ఏంటి? బ్రో చిన్న రివైవ్ ఏంటి? నువ్వు కిల్ చేయమని నువ్వు ఏదో ఒక పెద్ద వత్తాది కిల్ చేసినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు? రెండు కిల్లు ఏ వాటర్ కాడ, ఏ వాటర్ కాడ వెళ్ళి వాళ్ళ దగ్గర కిల్ చేసి ఉండవు నువ్వు. బాట్ నా కూడా నీ గురించి నాకు చెప్తున్నా. అదేరా దా, పోను ఆడుందా, పోను వన్ వర్సెస్ వన్ ఆడుతుందా? నువ్వు ఏం ఆడమంటే చెప్పు, అది ఆడతా. ఎవరు డ్రామాలు దింగుతున్నావు నువ్వు నా కొడకని? ఎవడరా అసలు నువ్వు? అసలు ఎవరు యాడ్ చేశారు మా మీద తొరనాడు అసలు నువ్వు? అదిలేదా నీకు? ఊరుకోమా, మధ్య మొట్ట లేకుండా మాట్లాడతావు. అమ్మా నువ్వు గ్రాండ్ మాస్టర్, మరి గ్రాండ్ మాస్టర్ ఏం పీకుతావు? ఎంట్రుకులు ఎలా పీకుతున్నావు? అగస్తాలు దింగుతున్నాడు ఊరుకుంటుంటే. బ్రో ఆడి దగ్గర కూల్ ఏదేంటి బ్రో? ఎవడు బ్రో అదన్న అంటకి? అసలు గ్రూప్ లో కొత్తగా సరిపోయి చదువుతాడు గ్రూప్ లో నుంచి మాట్లాడుతున్నాడు. ఏది కింగ్ చేయమను? నీకు తమ్ముడే సవాల్ చేస్తున్నా అర్చబ్రోదా? మరి అదే అదే నుంచి చెప్తున్నాను వీళ్ళకి, డెంగేరా బాబు బ్యాక్ అని. అరే ఓకే సెకండ్, మా ఏడు దగ్గర ఆగేది బాట్ గారి దగ్గర. మీకేనా మీకేనా సిగ్గులేదేటి ఆ మాట అంటే? ఏం పీకుతావు, ఏం పీకుతావు చెప్పు. నీకు పోరే నాకు నాకు ఆడటమే చేత కదా అనుకున్నా, నీకు రివయత్వం కూడా చేత కాదు. నీకు కాయిన్స్ అవసరం ఆడ దగ్గర ఆగేది బొక్క. అరే ఇస్తా నోటు నోటు వచ్చి మాట్లాడితే ఊరుకున్నాడు అబ్బాయి లేడు ఇక్కడ. మరి రా, మరి చూసుకున్నావు గ్రూప్ కొట్టిపడి బ్రో సరే సరే మాట్లాడి. ఏంటి అంటున్నావు? కొట్టిపడి దింగడి ఇంకా చెప్పు చెప్పు చెప్తున్నావు రామరి. ఓకే నేను బాట్ నువ్వు అనుకుంటున్నావు కదా, ఇద్దరం రూమ్ క్రియేట్ చేసుకుందాం, లేకపోతే ఫుల్ మ్యాప్ నేను బాటుకెళ్తానే ఆడతానరా, నేను బాటుకెళ్తానే ఆడతాను, నేను బాటుకెళ్తానే ఆడతానరా, తెలుసా? అవును మరి నా బాటిల్ నువ్వే కదా, నీ బాటిల్ తో ఆడనంటే నువ్వే కదా. ఓయ్ అమ్మా ఆగండి అయ్యా, ఎందుకు ఇంత సీరియస్? ఒక రివైవ్ నేను బాటిల్ తోనే ఆడతా బ్రో. కాదు టొర్నాడో బ్రో, ఓకే టొర్నాడో బ్రో. ఇప్పుడు నిన్ను నేను బాటిల్ తోనే ఆడతానని చెప్పాడు కదా, అంటే ఆడు బాటే కదా ఆడుతూ ఆడేనుగా, నిజమే కదా? రా అన్నావనుకో చొప్పు తెగిపోతున్నా కొడక. రామాలు తెగుతున్నావు అంటే ఎవడరా నువ్వు? నన్ను రా అంటే పోతున్నా కొడక. ఏ కొత్త కొడక
ఏంటా దగ్గర ఆగేది చెప్పండి ఓకే నేను ఆగుతా నువ్వు చెప్పురా నువ్వు చెప్పు చెప్పు ఎగసాల్ చేయమాక అసలు ఒరే ఎవడ్రా నువ్వు అసలు ఏ ఊర్రా నీది ఒరే నెల్లూరు రా అన్నావు నువ్వు ఇప్పుడు మొదలెట్టావేమో ఆ విలనీసం అన్ని చూసేసి ఈ స్టేజ్ లో వచ్చి నేను కూర్చున్నా చెడ్డీలు వేసుకోముందు నుంచి స్టార్ట్ చేస్తున్నాడు చెడ్డీ స్పెల్లింగ్ చెప్పు దెంగే నువ్వు గొద్దా నోరు మూసుకొని దెంగే ఇక్కడ చిన్న మ్యాటర్ ఏంటి బ్రో ఇప్పుడు అదే సిచువేషన్ లో నువ్వు ఉంటావు నీ దగ్గరికి రివైవ్ చేసుకుంటూ వచ్చి లాల్ అమౌంట్ కొడితే ఎలా ఉంటది